హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ రాకేష్ ఇండియన్ నేషనల్ టీమ్కి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ రోల్ కోసం అప్లికేషన్స్ని ఇన్వైట్ చేసింది ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి ఎప్పుడైతే చేతన్ శర్మ ఆ స్టింగ్ ఆపరేషన్లో జీ న్యూస్ వాళ్ళు కండక్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో దొరికిపోయిండో ఆ తర్వాత తను రిజైన్ చేసిండు అప్పటి నుంచి కూడా బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్ట్ కోసం ఎవరు కూడా ముందుకు రావట్లేదు దానికి అనేక కారణాలు ఉన్నాయి అండ్ ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు ఫార్మర్ ప్లేయర్స్ ఫార్మర్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ రోల్ కోసం ఎందుకు అప్లై చేయట్లేదని గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పేచెక్ ప్రకారం చూస్తే పర్ ఇయర్ పర్ యానం బీసీసీఐ చీఫ్ సెలెక్టర్కి వన్ క్రోర్ వేరేస్ మిగతా సెలెక్టర్స్కి ఆ ప్యానెల్లో ఉన్న సెలెక్టర్స్కి నైంటీ ల్యాక్స్ మీరు ఆల్రెడీ స్టార్ స్పోర్ట్స్ సోనీ స్పోర్ట్స్ ఇప్పుడు ప్రజెంట్ నెట్వర్క్ ఎయిటీన్ వీటిలలో స్పోర్ట్స్ ఎయిటీన్ వీటిల్లో చూస్తే చాలామంది ఫార్మర్ క్రికెటర్స్ కామెంటరీ ప్యానెల్లో కావచ్చు లేకుంటే ఎక్స్పెక్ట్ అనాలిసిస్ ప్యానెల్లో కావచ్చు ఫర్ దాట్ మ్యాటర్ క్రిక్ బజ్ అండ్ ఈఎస్పిఎన్లో కూడా కావచ్చు ఈ ప్యానెల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు ముందు ఇంతమంది ప్లేయర్స్ కనిపించలేదు కానీ ఎందుకు దీంట్లో వాళ్ళకి హై పే ఉంది సో ఆ పేని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ రోల్స్ అంటే ఈ కామెంటేటర్ రోల్ అనలిస్ట్ రోల్ ఈ రోల్స్లోకి వస్తున్నారు వేరేస్ ఈ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్ట్ కనుక అప్లై చేస్తే వాళ్ళకు కేవలం సంవత్సరానికి ఒక వన్ కోర్ రూపీస్ వస్తే దీంట్లో ఎప్పుడైతే ఐపీఎల్ వచ్చిందో కోచింగ్ స్టాఫ్ కావచ్చు లేకుంటే ఐపీఎల్ అనాలిసిస్ కామెంటరీలో దే ఆర్ ఎర్నింగ్ మోర్ సో ఎక్కడ మనీ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా అక్కడే వెళ్తారు ఎందుకంటే జీవనోపాధి అనేది ఇంపార్టెంట్ కాబట్టి బట్ బీసీసీఐ ఏం చేసిందంటే ఫిబ్రవరి నుంచి ఎవరు అప్లై చేయట్లేదని చెప్పి అజిత్ అగార్కర్ ఫార్మర్ ఇండియన్ ప్లేయర్ అజిత్ అగార్కర్ని వాళ్ళు రిక్వెస్ట్ చేసిరు మీరు ఈ రోల్ కోసం అప్లై చేయండి అని చెప్పి దానికి సంబంధించి ఆ పేచెక్ ఏదైతే ఉందో వన్ క్రోర్ ఆఫ్ చెక్ని కూడా రివైజ్ చేసి దాన్ని ఎక్కువ చేయడానికి అంగీకరించినట్టు తెలుస్తుంది దాన్ని అంగీకారంతోనే అజిత్ అగార్కర్ ఈ పోస్ట్కి అప్లై చేసినట్టు మనకు అందుతున్న న్యూస్ ఇంకా అజిత్ అగార్కర్ విషయానికి వస్తే హియాస్ ప్లేడ్ త్రీ ఫార్మాట్స్ ఇండియా తరపున మూడు ఫార్మాట్లు ఆడిండు టెస్ట్ ఫార్మాట్ ఆడిండు టీ ట్వంటీ ఏ ఫార్మాట్ ఆడిండు ఓడిఎఫ్ ఫార్మాట్ కూడా ఆడిండు ఇన్ఫ్యాక్ట్ ఓడిఎస్లో హీజ్ అట్ నెంబర్ త్రీ హైయెస్ట్ వికెట్ టేకర్స్ ఫర్ ఇండియా ఫాస్ట్ బౌలింగ్లో అజిత్ అగార్కర్ వెరీ జెంటిల్ మెన్ చాలా జెంటిల్గా ఉంటాడు బికాజ్ నాకు కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది అజిత్ అగార్కర్తోని టూ థౌజండ్ నైన్ టెన్లో ముంబై అండ్ హైదరాబాద్ రంజీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో నేను అప్పుడు అండర్ సిక్స్టీన్ ఆడుతుండే బాల్బాయ్గా ఉండే తన బర్త్డే ఉండే సో బర్త్డే రోజు విజ్ చేసి కేక్ తినిపిస్తూ తన కేక్ తినిపిస్తాం కదా ఆ తర్వాత హీ ఆజ్ ఆల్సో ఒక చిన్న పీస్ నా నోట్లో పెట్టి హీ ఎంకరేజ్డ్ అంటే ఆ లెవెల్లో ఉన్నప్పుడు అప్పటికే తను ఇండియాకు ఆడి ఉన్నాడు ఇండియాకు ఆడుతున్నాడు కూడా సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆ తర్వాత మళ్ళీ సోనీ స్పోర్ట్స్తో ఎప్పుడైతే నేను తెలుగు కామెంట్రీ చేయడానికి వెళ్ళినో అక్కడ కూడా తనతో మాట్లాడడానికి ఆ ఎక్స్పీరియన్స్ని ఏదైతే ఆ టూ థౌజండ్ నైన్లో అప్పుడు ఆ బాల్ బాయ్గా ఉందో దాన్ని గుర్తుపెట్టుకున్నాడు అంటే ఎవరు ఆ అబ్బాయి అనేది గుర్తులేదు కానీ ఆ బర్త్డే ఇన్సిడెంట్ ఆ స్టేడియంలో ఆ మ్యా బర్త్డే చేసిన ఇన్సిడెంట్ గుర్తుంది దాంట్లో బాల్ బాయ్స్ ఉన్నది గుర్తుంది కానీ ఆ ప్లేయర్ గుర్తులేదు అని అన్నాడు సో దాట్ మేడ్ మీ రియలీ సో హ్యాపీ సో అంత జెంటిల్గా ఉంటాడు అండ్ దీనికి ఒకసారి బీసీసీఐ సెలెక్టర్గా అంటే దానికి క్రైటీరియా ఏంటంటే వాళ్ళు ఒక సెవెన్ టెస్ట్ మ్యాచెస్ అయినా ఆడి ఉండాలి లేదంటే ముప్పై ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అయినా ఆడి ఉండాలి లేదంటే ఒక పది ఓడిఐలు ప్లస్ ఒక ఇరవై ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అయినా ఆడి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అండ్ ద అదర్ ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటంటే వాళ్ళు రిటైర్ అయ్యి ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యి ఉండాలి ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు లేదంటే డొమెస్టిక్ క్రికెట్ కావచ్చు ఆ క్రికెట్ నుంచి ఒక ఐదు సంవత్సరాలు రిటైర్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ చీఫ్ సెలెక్టర్ రోల్కి ఎలిజిబుల్ ఇప్పుడు చీఫ్ సెలెక్టర్ రోల్ డెఫినెట్గా అవసరం ఎందుకంటే ఐ మీన్ ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ కూడా అంత ఈజీ కూడా కాదు చీఫ్ సెలెక్టర్ ఒక ప్లేయర్ని సెలెక్ట్ చేసి ఇంకో ప్లేయర్ని సెలెక్ట్ చేయకుంటే దానికి ఆన్సర్ చేయాలి ఒక ప్లేయర్ సరిగా ఆడకున్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూస్తారు ఆ ప్లేయర్స్ని సో వాళ్ళని బ్యాక్ చేస్తుంటారు సో వాళ్ళకి అలా బ్యాక్ చేస్తున్నప్పుడు ఎందుకు బ్యాక్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి జస్టిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది డొమెస్టిక్లో చాలామంది ప్లేయర్స్ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ చేస్తుంటారు ఎవరిని పిక్ చేయాలి ఎవరిని పిక్ చేయద్దు ఒకరిని పిక్ చేస్తే ఇంకొకరిని అన్యాయం చేసినట్టు అవుతుందా ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఆ సెలెక్టర్స్ జాబ్ అనేది డెఫినెట్గా థ్యాంక్లెస్ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్లెస్ జాబ్ బికాజ్ వాళ్ళ జీవితాలు ప్లేయర్ల జీవితాలండి వాళ్ళ చేతుల్లో ఉంటాయి అండ్ దాటు ఇండియా లాంటి కంట్రీలో ఇంత హై పాపులేషన్ ఉన్న కంట్రీలో క్రికెట్ని ఒక రిలీజియన్గా భావించే కంట్రీలో ఇంకా కత్తి మీద సామ్ అంటాం కదా అలాంటి రోలే ఈ చీఫ్ సెలెక్టర్ రోల్ రీసెంట్గా చేతన్ శర్మ కంటే ముందు చాలామంది చీఫ్ సెలెక్టర్స్ని చూసిన చేతన్ శర్మ ఈ స్టింక్లోనే కొద్దిగా ఇష్యూస్ అయినాయి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయకుండా ఈవినింగ్ లేదంటే నైట్ మిడ్ నైట్లో టీమ్స్ని అనౌన్స్ చేయడం చూసినాం బట్ దానికి ముందు చాలామంది చీఫ్ సెలెక్టర్స్ ఎంఎస్కే ప్రసాద్ కావచ్చు లేదంటే దానికి ముందు కృష్ణమాచారి శ్రీకాంత్ సెలెక్టర్గా ఉన్నప్పుడు కావచ్చు కిరణ్ మోరే చీఫ్ సెలెక్టర్గా ఉన్నప్పుడు కావచ్చు అంశుమన్ గాయక్వాడ్ కావచ్చు వీళ్ళంతా కూడా ప్రెస్ని అడ్రస్ చేస్తుండే ఇన్ఫ్యాక్ట్ అజిత్ గార్కర్కి ఉన్న ఆ జెంటిల్నెస్ని చూస్తే కరెంట్లీ పర్ఫెక్ట్ ఫిట్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తను ఢిల్లీకి అసిస్టెంట్ కోచ్గా ఉండే హీ హాజ్ రిజైన్డ్ ఆ జాబ్ కూడా రిజైన్ చేసిండు సో అదే మనకి కన్ఫర్మేషన్ బీసీసీఐ హండ్రెడ్ పర్సెంట్ అజిత్ అగార్కర్ని చీఫ్ సెలెక్టర్గా ఇండియన్ క్రికెట్కి నియమించబోతుందని బట్ చూద్దాం అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్ రోల్లో ఎంతమంది యంగ్స్టర్స్కి ఛాన్స్ వస్తుంది ఇండియా భవిష్యత్తు ఏ విధంగా మారబోతుంది లేదంటే ప్లేయర్స్ని ఎట్లా బ్యాక్ చేస్తారు వాళ్ళ రూట్ మ్యాప్ ఏందనేది మనకు తొందరలో తెలియబోతుంది సో అజిత్ అగార్కర్ ఇండియన్ క్రికెట్ టీమ్కి చీఫ్ సెలెక్టర్గా ఉంటాడా లేదా ఒకవేళ తను ఇండియన్ చీఫ్ సెలెక్టర్గా ఉంటే అజిత్ అగార్కర్ నియామకంపై మీ అభిప్రాయం ఏందో కామెంట్స్ రాయండి థ్యాంక్ యూ వెరీ మచ్